వరిలో సుడిదోమ యాజమాన్యం. ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యంగా ఈ వాతావరణ పరిస్థితుల అనుకూలంగా ఉండడం వల్ల కొన్ని చోట్ల సుడిదోమ అనేది మనకి కనిపించడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా రసాన్ని పీల్చి నష్టం చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. వీటిలో రెండు రకాల దోమలు మనకి వరిని ఆశించి నష్టం చేస్తాయి. ఈ ముఖ్యంగా వానాకాలంలో సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు వరి పంటను ఆశించి నష్టం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అధిక నత్రజని వాడినప్పుడు, అట్లాగే పొలంలో నీరు ఎక్కువగా నిల్వ ఉన్నప్పుడు కొన్ని వాడకూడని మందులు, ముఖ్యంగా ప్రొఫినిఫాస్ కానీ క్లోరోపైరిఫాస్ కానీ, అట్లాగే సింథటిక్ పైరిథ్రైడ్ మందులు, లాంబ్డా శైలత్రిన్ వంటివి వాడినప్పుడు ఈ యొక్క సుడిదోమ అనేది ఉధృతి పెరుగుతూ ఉంటుంది. అట్లాగే ముఖ్యంగా ఆగస్టు మాసంలో అధిక వర్షాలు పడి సెప్టెంబర్లో కొద్దిగా తక్కువ వర్షాలు ఉండి ఉక్కపోత వాతావరణం ఉన్నట్లయితే ఈ యొక్క సుడిదోమ అనేది ఎక్కువగా వృద్ధి చెందుతుంది. అట్లాగే ముఖ్యంగా సన్నగింజ రకాలు సాగు చేసినట్లయితే సన్నగింజ రకాలకు తట్టుకోలేకుండా ఉండి వీటి యొక్క సుడిదోమ యొక్క నష్టం అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క సుడిదోమ మొక్క మొదలలో ఉండి మొక్క మొదల నుంచి రసాన్ని పీల్చడం జరుగుతుంది. దానివల్ల మనకి మొక్క పంట అంతా కూడా మనకి ఆకులు పసుపు రంగులోకి మారిపోవడం జరుగుతుంది. తర్వాత వలయాకారంలో సుడులు సుడులుగా పంట అంతా కూడా ఎండిపోవడం అనేది జరుగుతుంది. మనం నిర్లక్ష్యం చేసినట్లయితే పంట మొత్తం కూడా నష్టపోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇది ఆశించిందని గుర్తించడానికి ముఖ్యంగా మనకి నీటిలో మనకి ఒక తెట్టులాగా ఈ యొక్క పురుగులు అనేది మనకి కనిపిస్తూ ఉంటాయి. దాన్ని బట్టి అట్లాగే కింద భాగంలో మనం గమనించినట్లయితే మనకి దోమలు అనేది మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ దోమ ఆశించినప్పుడు పంట మొత్తం కూడా ఎండిపోవడం జరుగుతుంది. అట్లాగే పశువులకు తినడానికి గడ్డిలాగా కూడా ఇది పనికిరాదు. దీని నివారణకి ముఖ్యంగా మనకి ప్రతి 2 మీటర్లకి 20 సెంటీమీటర్ల కాలిబాటలు తీయాలి. అడపదడప నీరు తీస్తూ మరీ పెడుతూ ఉండాలి. అట్లాగే నత్రజని ఎరువులను సిఫారసు మేరకు వాడుతూ ఉండాలి. సిఫారసు కంటే ఎక్కువగా వాడకూడదు. అట్లాగే మనకి పిల్ల దోమలను గమనించినట్లయితే బిప్రొఫిజిన్ అనే మందును 1.6 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే, అట్లాగే పిచికారీ చేసేటప్పుడు మొక్కల మొదల మీద పడేటట్టుగా మనం చూసుకోవాలి. అట్లాగే ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ముఖ్యంగా పిల్ల మరియు పెద్ద దోమలు మనకి వరి పంటలో గమనించినట్లయితే డైనోటిఫెరాన్ అనే మందు 0.4 గ్రాములు కానీ, లేదా పైమిట్రిజిన్ అనే మందు 0.6 గ్రాములు కానీ, లేదా ట్రైఫ్లూమెజోపిరమ్ అనే మందు 0.48 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మొక్కల మొదలపై పడేటట్టుగా పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క సుడిదుమ్మను సమర్థవంతంగా అరికట్టవచ్చు. అట్లాగే సస్యరక్షణ మందులు వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.